Raj Madhuraj is one. Pradeep. So, Akash. What else can we say today? We all wish them luck and come up in life, for which where my father is, he would be happy that I've given a break to these people. They also become successful. Nothing much to say except I'm happy to be part of cinema. I'll continue to be part of cinema. Thank you, gentlemen. Namaskaram. ఈ కోవిడ్లో ప్రపంచం మొత్తం షేక్ అవుతుంటే మా రమేష్ ప్రసాద్ గారు మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి చిన్న ఎనర్జీగా ఈ ఏజ్లో ఇప్పుడు అడిగాను 84 ఇయర్స్ ఏజ్లో 3 సినిమాలు ప్రొడక్షన్ మొదలు పెట్టడం అనేది మామూలు విషయం కాదు సార్. సో మీరు ఎల్వి ప్రసాద్ గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవల్ని ఇప్పుడు కూడా మీరు కంటిన్యూ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. సో మీలాంటి వాళ్ళు మాకు ఇంకా ఇప్పుడు మళ్ళీ నాకు ఇన్స్పిరేషన్ లాగే ఉంది. చాలామందికి ఇప్పటి జనరేషన్కి ఎల్వి ప్రసాద్ గారి గురించి తెలియదేమో, నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు తెలుసుకున్నాను, అది ఇక్కడే ఈ ప్రసాద్ ల్యాబ్తో నాకు 25 ఇయర్స్ అనుబంధం. సో ఎల్వి ప్రసాద్ గారు ఒక మామూలు వ్యక్తిగా ఎక్కడో సినిమా మీద ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయ్యి అటు ఇవాళ ఆల్ ఇండియాలో వారు తీసిన సినిమాలు కానీ వారు చేసిన డైరెక్షన్లో గొప్ప గొప్ప సినిమాలు ఇప్పటికి ఒక లెజెండరీ ఫిలిమ్స్ ఫిలిం ఇండస్ట్రీకి ఉన్నాయి. దాన్ని కంటిన్యూగా రమేష్ ప్రసాద్ గారు ల్యాబ్స్ని కానీ ఇవిని కానీ కంటిన్యూ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీతో ఇవాళ హైదరాబాద్కు ఒక ల్యాండ్ మార్క్ ప్రసాద్ ఐమాక్స్ థియేటర్. హైదరాబాద్ లేదని చెప్తే ఎక్కడికి వెళ్ళినామని ఒక ప్రసాద్ ఐమాక్స్ గురించి మాట్లాడు. అలా రమేష్ ప్రసాద్ గారు సినిమా ఇండస్ట్రీతో అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఇందాకే అన్నారు లాస్ట్ బీత్ వరకు ఐఎమ్ విత్ సినిమా అని. సో అది ఎల్వి ప్రసాద్ గారు వాళ్ళకి ఇచ్చిన ఆస్తి. ఎన్ని ఆస్తులను ఇవ్వచ్చు కానీ ఎక్కడైతే మొదలయ్యామో దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా రేర్. థ్యాంక్ యూ సార్ రమేష్ ప్రసాద్ గారు. అండ్ ఈరోజు మీరు ఒక కొత్త వాళ్ళతో ఒక కొత్త ప్రయత్నం, 3 సినిమాలు సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రదీప్ గారు కానీ రాజ్ గారు కానీ ఆకాష్ కానీ వాళ్ళ 3 ముగ్గురిని డైరెక్టర్స్గా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సినిమా అనేది చాలా మారిపోయింది. ఇంతకుముందు ఒక సినిమాను మనం థియేటర్కి తీసుకెళ్ళాలి, సో థియేటర్కి జనాలు రావాలి. ఈరోజు అలా కాదు, సినిమా బాగుంటే సెల్ ఫోన్లో కూడా ప్రేక్షకులు ఇవాళ చూసి ఆదరిస్తున్నారు. సో మీరు చేసే ఈ ప్రయత్నం హోల్ టీమ్ సక్సెస్ఫుల్ కావాలని మళ్ళీ మీరు మాకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. అంటే నాకు ధైర్యం వచ్చింది, ఓహో నేను ఇంకా వీళ్ళు బ్రతుకుంటే 84-90 వరకు మనము సినిమాలు తీస్తూనే ఉండొచ్చు అని. మొన్నటి వరకు నాకు అరవింద్ గారు టార్గెట్ ఉండే, ఇప్పుడు మీరు టార్గెట్. థ్యాంక్ యూ. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ అంకుల్ గురించి ఏం చెప్పారు, వీ గో బ్యాక్ ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ నౌ అస్ ఫ్యామిలీస్. మా నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఐ బీన్ నోన్ ద హోల్ ఫ్యామిలీ ఫర్ ఆల్మోస్ట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ సినిమాలోకి వస్తుంటే రావద్దని చెప్పింది ఫస్ట్ మొదటి తీనే. ఏది ఆయన అంటారు నేను మొత్తం అంతా ఇక్కడ ఉంటానని, బట్ నన్ను మటు రావద్దని చెప్పి డిస్కస్ చేసేవారు. బట్ ఎనీవే, సో ఎక్కడో మనకి ఫ్యామిలీస్లో ఇన్నేళ్ల నుంచి ఉన్నప్పుడు ఎక్కడో బ్లడ్ ఉంటుంది కాబట్టి ధైర్యం చేసి మళ్ళీ రావడం జరిగింది. వచ్చినాక మళ్ళీ ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు. థ్యాంక్స్ అంకుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ గివెన్ ఓవర్ ది ఇయర్స్ టు మీ. ఆయన హిస్టరీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిన విషయం ఆయన చెప్పారు, రాజుగారు చెప్పారు. బట్ యా, ఇవాళ రోజున కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం అనేది ఎంత కష్టమైన పనో, ఎంత రిస్క్తో కూడుకున్న పనో అందరికి తెలిసింది. ఎందుకంటే దట్ వాట్ ఐ బీన్ డూ పాస్ట్ 10 ఇయర్స్. ఈవెన్ దో యూనో had a scope of making films with most of other directors who are established, I never done it. Cheyagoddan kaadu enduko, okay? So and nizanga adu enti telusu, so what is that? So ipu Suresh garu lanti kotta producers ki number that they used to my this thing. So Suresh garu lanti kotta producers ki Ramesh uncle lanti backing raavatam number 1, you know, you have won half the journey, okay? And that support is lacking in industry today, in the industry, right? So that's really definitely a good thing. And in the cabinet meer Forbes lo list ayyaru ante ganaka, I think professionally you have seen, you have done a certain journey and then you come back to this journey, right? So definitely a financial discipline which is required for this industry, being an unorganized industry which was never there. ఇప్పుడు కొంచెం ఆ డిసిప్లిన్ పెరుగుతుంది కాబట్టి మీలాంటి వాళ్ళు రావటం మూలంగా, సాఫ్ట్వేర్ వాళ్ళు రావటం మూలంగా, మెనీ ఎన్ఆర్ఐస్ కమింగ్ టు మేక్ ఫిలిమ్స్ నౌ హూ డన్ గుడ్ ఇన్ యుఎస్. సో ఆ డిసిప్లిన్ అనేది డెఫినెట్గా మీకు
because you have done it some, you know, in some other profession. That will all help. And youngsters, Akash, and idra youngsters anto oka musodu nadu Akash and Pradeep, and wish you all the best. So, and Rajini, direction of, I think almost 10 years, I know, since past 10 years or something. నువ్వు డైరెక్షన్ ఉంటాయా, మంచి వ్యాసం వేస్తే బెటర్ అని చెప్పి ఫస్ట్ మనోడిని యాక్టర్ చేద్దాం, తర్వాత యాక్టర్గా కంటిన్యూ చేయమయ్యా, చాలా ఆఫర్లు వస్తున్నాయంటే కంటిన్యూ చేయమని డైరెక్షన్ దిగాడు. సో యూనో విష్ ద బెస్ట్ రాజ్. సో యూనో సో ఐ విష్ ద హోల్ టీమ్, సురేష్ అండ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫిల్మ్ ఈవెంట్కి అటెండ్ అవ్వడం ఫస్ట్ టైం ఇవాళే. సో ఇది దిస్ లుక్స్ వెరీ పాజిటివ్ అండ్ రీఅష్యూరింగ్, పర్టికులర్లీ ఇంత పెద్దలు రమేష్ ప్రసాద్ గారు ఇక్కడ ఉండి నేను వెనుకుంటాను మీరు నడిపించండి అన్నట్టు చెప్తున్న ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఇందాక దిల్రాజు గారు అన్నట్టుగా రీఅష్యూరింగ్ అనిపిస్తుంది మా అందరికి. అలాగే సురేష్ రెడ్డి గారిని గ్రేట్లీ అప్రిషియేట్. P19 ఎంటర్టైన్మెంట్ మీద మూడు సినిమాలు ఒకసారి, అంటే వన్ బై వన్ కాదు, మూడు నేను ఇవాళ స్టార్ట్ చేస్తాను అన్నట్టుగా చెప్తున్నారు. ఐ బిలీవ్ డిసెంబర్ 1 వీక్ దే ఆర్ స్టార్టింగ్. నేను చెప్పేది ఏంటంటే, ఐ థింక్ ఆయన ఫస్ట్ ప్రొడక్షన్ అనుకుంటాను. కమర్షియల్ సక్సెస్ ఒకటే సినిమాకి కొలమానం కాదు, అది ఒకటే మెజర్ కాదు. మనకి డెఫినెట్గా అప్లాజ్ అవసరం, నాకు అది గట్టి నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ ముగ్గురు కూడా, రాజమాదిరాజు గారు పర్సనల్గా ఒక ఋషి సినిమా చూస్తే ఆయన టేస్ట్ ఏంటో తెలుస్తుంది, ఈజ్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్. అలాగే ప్రదీప్ మద్దాలి నాకు పర్సనల్గా బాగా తెలుసు, మంచి టేస్ట్ డైరెక్టర్. అలాగే ఆకాష్, సో ముగ్గురు మంచి డైరెక్టర్లు ఎంచుకున్నారు. ఇట్స్ ఏ గుడ్ స్టార్ట్, నాకు గట్టి నమ్మకం ఉంది ఒక మంచి క్రియేటివ్లీ వెరీ గుడ్ ప్రోడక్ట్స్ బయటకు వస్తాయని. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎనీ సపోర్ట్. గ్రేట్ లక్ అహెడ్. చీర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, హ్యావింగ్ మీ హియర్. అండ్ ఐ డోంట్ కంగ్రాచులేట్ యూ బికాస్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ లైక్ దిస్. కంటిన్యూ, కీప్ కంటిన్యూ ఎంకరేజింగ్ ద న్యూ టాలెంట్. ఐ నో రాజ్ మదిరాజ్, అండ్ జనరలీ పీపుల్ మిస్టేక్